సుధాకర్ ఇస్మాయిల్ అఫీషియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా చిత్రమైన స్నేహం అనేటువంటి కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. మరి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని మేము నమ్ముతున్నాం. ప్రతి దినం కూడా ఉదయం 7 గంటలకి ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. గత దినం దీన్ని ఆరంభించడం అనేది జరిగింది. మీరందరూ ఈ ప్రోగ్రాం చూసారా? బాగున్నదా? మీకు నచ్చిందని అనుకుంటున్నాము. చిన్న ప్రార్థనతో ఆరంభిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కర్తవైనటువంటి దేవా, కారణభూతుడైన మా తండ్రి, నాయన చిత్రమైన స్నేహం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా నాయన అనేక మందిని కలుసుకోవడానికి, నీ స్నేహాన్ని నాయన వారికి పంచడానికి, తెలియజేయడానికి నాయన లోకం కోసం మీరు చేసినటువంటి త్యాగాన్ని మననం చేసుకుని ముందుకు కొనసాగడానికి, నీ కొరకు నాయన ఈ భూమి మీద సాక్షులుగా సాధనాలుగా వాడబడడానికి మాకు చూపుతున్న కృపను బట్టి వందనాలయ్యా. ఆద్యంతమైన దేవ, ఆద్యంతము యొక్క కార్యక్రమంలో మీరు తోడై నడిపించండి, మహిమ మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనుషులు సాధారణంగా మనతో స్నేహం చేసేటప్పుడు మన స్థితిగతుల్ని బట్టి స్నేహం చేస్తారు. అంటే నిజమైన స్నేహం అనేది కరువైపోయింది లోకంలో. అయితే దేవాది దేవుడు మానవునితో స్నేహం చేయాలని ఆయనే లోకానికి దిగి వచ్చేశారు. వచ్చేసి నరావతారుడే ఈ లోకంలో మనుషులతో పాటు జీవించి తిరిగి మరణించి తిరిగి లేచారు ఆయన. ఆయన సజీవునిగా ఉన్నారు ఇప్పుడు. అయితే నశించిపోతున్నటువంటి మానవాళి వారు నరకపోతలు అవ్వకుండా, నరకానికి వెళ్లకుండా, మరి ప్రభు మనతో సహవాసం చేస్తూ మనల్ని నడిపిస్తారు. ఈ విషయాన్ని గమనించి నా జీవితంలో నేను తెలుసుకున్నాను వ్యక్తిగతంగా. మరి తెలుసుకుని దేవునిలో ముందుకి కొనసాగుతున్నాను. ఇలాగ నాలాగే మరి దేవుని యొక్క స్నేహాన్ని ఎవరైనా ఆశిస్తే వారిని దేవునిలోనికి నడిపించడానికి మరి చిత్రమైన స్నేహం అనేటువంటి కార్యక్రమం ప్రయోజనకరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశాలతో దీన్ని ఆరంభించడం అనేది జరిగింది. మరి మనుషులు మనతో స్నేహం చేసినప్పుడు మన స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది వారి స్నేహం. కొంతమంది అందచందాలు చూస్తారు, కొంతమంది డబ్బుని చూసి మనల్ని ప్రేమిస్తారు, మరికొంతమంది మన ప్రాంతాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తారు, అలాగే ఇంకొంతమంది మరి మన బ్యాక్గ్రౌండ్, మన బ్యాంక్ బ్యాలెన్స్, ఇలాగా రకరకాలుగా పరిస్థితులను బట్టి మనల్ని ప్రేమిస్తారు. నిజమైన ప్రేమ కరువైపోతుంది.
దేవుని ప్రేమించే బిడ్డలు కూడా ఈ దినాల్లో వారి ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఇది వాస్తవం, ఎందుకంటే బైబిల్లో విషయాలు రాయబడి ఉన్నాయి వారి ప్రేమలు చల్లారిపోతాయని. అయితే ఈ దినాల్లో దేవుని యొక్క స్నేహాన్ని, ఆయన యొక్క ప్రేమను మననం చేసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా మనం ఇతరులకి దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆ స్నేహాన్ని, ఆ యొక్క ప్రేమను ఇతరులకి పంచాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది దేనికంటే నశించిన దానిని వెతకి రక్షించడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కనుక మనం నశించే ఆత్మల కొరకు భారం కలిగి ఈ యొక్క పరిచర్యలు ముందుకి కొనసాగడం అనేది దేవుని చిత్తం. దేవుడు అలాగున నన్ను, మిమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాన్ని నడిపించి మహిమ పొందుకొనుగాక. హల్లెలూయా. గత దినం నా వ్యక్తిగతమైనటువంటి విషయాలు కొన్ని మాట్లాడాను మీతో. నేను మరి డిగ్రీ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అడుగుపెట్టాను. విశాఖపట్నంలోనే చక్కగా కంప్యూటర్స్ నేర్చుకుని ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను జాబ్ చేయడం జరిగింది. మరి మా మదర్ ఫాదర్ గురించి చెప్పాను కదండి, డాడీ రైల్వేస్లో జాబ్ చేసేవారు. మరి లైసెన్స్ ఇన్స్పెక్టర్గా డిఆర్ఎం ఆఫీస్లో పనిచేశారు. ఆఖరిగా స్టేషన్ సూపరింటెండెంట్గా చాలా కాలం చేశారు. మదరు మరి మెడికల్ ఫీల్డ్, కేజీహెచ్లో హెడ్ నర్స్గా మదరు చేశారు, రిటైర్డ్ అయ్యారు. అయితే నేను మరి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి నాగ్పూర్లో నాది ఫస్ట్ పోస్టింగ్. నాగ్పూర్లో చేస్తూ అమ్మగారికి, మా తల్లిగారికి బాగోలేని కారణంగా ఇక్కడికి విశాఖపట్నం నేను రావడం అనేది జరిగింది. అక్కడ మరి నాగపూర్లో వచ్చినటువంటి ఆ ఫెసిలిటీస్ కానీ ఆ జీతం కానీ మరి ఇక్కడ లేవు. అయినప్పటికీ నేను మరి చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ ఉన్నాను. మా అన్నదమ్ములు మరి వాళ్ళు చదువుల నిమిత్తం వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోవడం, వేరే వేరే కాలేజెస్లో చదువుతున్నారు. అదేవిధంగా ఆ ప్రాసెస్లో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అబ్రాడ్లో ఉన్నారు. పెద్దని ఏమో సలాలలో ఉన్నారు. నా తర్వాత తమ్ముడు శ్యామ్ సుందర్ తను అమెరికాలో షికాగోలో ఉన్నాడు. ఆఖరి తమ్ముడు మనోజ్ కూడా షికాగోలో ఉన్నారు. పెద్దని ఏ మోక్షానంద్ తను కూడా మరి సలాలలో, మస్కట్టు సలాల ప్రాంతాల్లో తనున్నాడు. వాళ్ళు బాలి మరి యంగ్స్టర్స్గా ఉన్నప్పటి నుంచి కూడా చదువుల నిమిత్తం వాళ్ళు అలాగా బయటకు వెళ్ళడం, అక్కడ సెటిల్ అవ్వడం అనేది జరిగింది. మా మదర్తో ఉంటూ ఉండేవాడిని, మా మదర్ ఫాదర్తోని. ఆ తర్వాత చక్కగా దేవుని కృపను బట్టి నా వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చాలా సక్సెస్ఫుల్గా నేను చేస్తున్నాను. అయితే మరి మంచి పేరు సంపాదించుకున్నాను విశాఖపట్నంలో. ఆ తదనంతరం ఆ విశాఖపట్నంలోనే నేను సొంతగా ఒక ఫర్మ్, సాఫ్ట్వేర్ ఫర్మ్ అనేది ఆరంభించడం జరిగింది. అది ట్రైనింగ్ కమ్ము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఒక ఫర్మ్ని రన్ చేసేవాడిని. ఇక్కడే పేజెస్ జైల్ రోడ్లో పేజెస్ ఆపోజిట్గా ఉండేది నాది. గ్రేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఒక చక్కగా పవరు సింబల్ అది ఉండి అక్కడ రన్ చేసాను చాలా కాలం. అయితే నా పిలుపుని బట్టి నేను దేవుని పరిచర్యకి ఎక్కువ ఆకర్షితుడిని అయ్యాను. యాక్చువల్గా మరి నా వివాహానంతరం మేము అమెరికా వెళ్ళిపోవాలని, ఏదో అబ్రాడ్ వెళ్ళిపోవాలని అనుకున్నాము. కానీ ఇక్కడ సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశం, నా ఒక పరిస్థితి వచ్చింది మా జీవితంలో. నేను నా భార్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, మేజర్ డెసిషన్, సేవ చేయాలా లేక అబ్రాడ్ వెళ్ళి సంపాదించుకోవాలా అనేటువంటి మీమాంస వచ్చినప్పుడు ఇద్దరం ప్రార్థన చేసుకుని దేవుని పరిచర్యకే ప్రథమ స్థానం ఇచ్చాం. స్థానం ఇచ్చి చేయడానికి మేము సిద్ధపడ్డాము. తను కూడా మరి మ్యారేజ్ ముందు నుంచి కూడా తను మరి దేవుని సేవలో ఉండడం వల్ల ఇద్దరం కూడా అటుపక్క నేను పనులు నడిపిస్తూ కొంతకాలం దేవుని పరిచర్య చేస్తూ ఉండేటువంటి వాడిని. కానీ ఈ రెండు పడవల ప్రయాణంలో, రెండు కాళ్ళ మీద పడవల మీద ప్రయాణం అనేది కష్టంగా ఉండేది. కష్టం ఎందుకన్నానంటే ఏదో ఒక దాంట్లో కొనసాగాలి,
అప్పుడు నేను బాగా ప్రార్థన చేసుకుని దేవుని పిలుపుని బట్టి, చిన్నప్పటి నుంచి కూడా చాలామంది అనేవారు బాబు నువ్వు పాస్టర్ అవుతావు అని అనేవారు. తర్వాత నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు దేవుని యొక్క ఆవరణాల్లో ఎప్పుడూ చర్చిలో గడపడం ఇష్టపడేవాడిని. చర్చిలో ఉండడం, చర్చ్ ఆవరణలో ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడడం, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం నాకు దేవుని సన్నిధిలో చాలా మరి మంచి ఆదరణ లభించేది. ఆ వాతావరణం అంతా నాకు చాలా ఇష్టం, ఆలయం యొక్క వాతావరణం. అందుకే ఈ ఇన్ని సంవత్సరాలు ఇంచుమించు నాకు 55 సంవత్సరాలు ఏమండి, ఇంకా పూర్తి అవ్వాలి 55 అయినా ఇప్పటికీ నాకు దేవుని సన్నిధి అన్న, దేవుని పని అన్న, దేవుని పరిచర్య అన్న, ఆవరణాలన్నా నాకు ఇష్టం. అందుకే ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను. అంటే ఇంత తిరిగి తిరిగి ఎన్నో జాబ్స్ చేసినప్పటికీ చివరికి నాకు దేవుడి సేవే ఇంట్రెస్ట్ అని మరి దేవుని పిలుపుని బట్టి ఆ తర్వాత నేను ఆ బిజినెస్ అది కూడా వైండప్ చేసేసి, అప్పటికి చాలామంది అడిగారు మీకు ఈ బిజినెస్లో వాటా ఇస్తామండి, మీ గుడ్ విల్ మీద మేము రన్ చేసుకుంటాము ఈ ఫర్మ్ని అని వాళ్ళు అడిగినప్పుడు, నేను వాళ్ళు 50% మీకు ఇస్తామండి, 50% మాకు ఉంచండి అని మేము రన్ చేసుకుంటామని చెప్పినప్పటికీ, నేను మరి లేదు, నేను కేవలం దేవుని యొక్క సేవ చేస్తే పూర్తిగా దేవుని యొక్క పరిచర్య చేయాలి, లేదా చేస్తే పూర్తిగా బిజినెస్ అయినా చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశాలు కలిగి ప్రార్థన చేసుకుని మేమిద్దరం కూడా సేవలో కొనసాగడానికి మేము కమిట్మెంట్ తీసుకొని మేము ఇక్కడ ఉండిపోవడం అనేది జరిగింది. దేవుని సేవ అలాగున మరి కొంతకాలం చేసాం, ఇంచుమించుగా 12 సంవత్సరాలు కలిసి చేసాం. ఆ తర్వాత దేవుని కృపను బట్టి మరి ఇండిపెండెంట్గా మేము చేసుకోవడానికి దేవుడు ద్వారాలు తెరిచారు. మరి నిర్ణయం తీసుకుని ఆ ఫర్మ్ అంతా వైండప్ చేసేసి మేము, నేను, నా భార్య ప్రేమ, ఇద్దరు బిడ్డలు ఆరాధన దీన, అదేవిధంగా పాల్ జోషువా, మేము నలుగురు, మరి కొంతమంది సంఘ బిడ్డలు అందరం కలిసి ఇక్కడే ఓల్డ్ ఏరి ఫామ్లో సుందర్ నగర్ 3వ వీధిలో మేము ఈ గుడ్ షెపర్డ్ ఫెలోషిప్, మరి దేవుడు ఇచ్చినటువంటి పేరు గుడ్ షెపర్డ్ ఫెలోషిప్ అనేటువంటి యొక్క సంఘానికి నామకరణం చేసి ఈ యొక్క సంఘాన్ని ఆరంభించడం అనేది జరిగింది. అయితే జాబ్ లేదు కదా, ఎలాగా దేవుడు పరిచర్య చేస్తాము అని మేము చాలా మరి వేదనతో బాధతో ఉన్నాం. పిల్లలు చూస్తే ఇంకా చిన్నపిల్లలు, అప్పటికే వాళ్ళు అప్పటికీ దేవుని కృపను బట్టి నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చేసిన దాన్ని బట్టి పిల్లల్ని నేను ఆల్రెడీ పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిస్తున్నాను. కంపెనీ స్కూల్లో చదివేవారు అప్పటికి పిల్లలు ఇద్దరు కూడాను, బాబు పాపను. ఆ తర్వాత అప్పటికే చాలా చిన్నప్పటి నుంచి కూడా మంచి స్కూల్స్లో వాళ్ళని వేయించి మంచి ఎడ్యుకేషను వారికి ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఏమండి, మరి నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సంపాదించింది. అంతేకాకుండా మా అన్న, మా మదర్ ఫాదర్ మాకు ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన మరి ధనాన్ని బట్టి అవన్నీ నేను బిడ్డల్ని చదివించుకుంటూ నా యొక్క ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. ఉద్యోగం మరి లేదు అయినప్పటికీ ఉన్నటువంటి మిగిలిన రిసోర్సెస్తో వాళ్ళని చక్కగా చదివించడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళు శ్రీ చైతన్య అని, నారాయణ అని వాటిలో కూడా చదివారు. అయితే వాళ్ళకి సేవ ఇంట్రెస్ట్ మేము ఒక దినం వచ్చింది. యాక్చువల్గా పాపని MBBS చదువుదాం అను చదివిద్దామని, బాబుని మరి ఇంజనీరింగ్ చేయిద్దామని నా ఆశ. తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఇద్దరిని MBBS చేద్దామని అనుకున్నాము. మంచి ర్యాంక్ హోల్డరు బాబు కూడాను, బాగా చదివేవారు. పాప కూడా మంచి టాలెంటెడ్, బాగా చదువుకుంది. ఇద్దరిని అలాగా ఉన్నప్పటి సమయంలో కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు, అంటే ఇద్దరూ సేవ, దేవుని సేవ చేయాలనేది మాకు ఇష్టం, కానీ వాళ్ళ అభిప్రాయం మనం తీసుకోవాలి కదా. వాళ్ళు ఏమన్నారంటే, డాడీ మేము, మాకు సేవ ఇంట్రెస్ట్ డాడీ అని చెప్పారు పాప బాబు ఇద్దరు కూడా. దానికి మరి మేము చాలా సంతోషించి వారిని సేవలోనికి తీసుకోవడానికి, సేవ చేయడానికి మాతో కలిసి దేవుడు కృపను చూపించారు. ఇద్దరు ఆసక్తి కలిగి చేస్తున్నారు. బాబు, పాప ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. పాప ఇప్పుడు ఈ దినం గ్రాడ్యుయేషను
జరిగింది. మన రీసెంట్గా డిప్లొమా 2 ఇయర్స్ తను కంప్లీట్ చేసింది. గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగింది రీసెంట్గా. గుంటూరు వెళ్ళాము. గుంటూరు వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేషన్ సెరమనీలో తనకి డిప్లొమా ఇవ్వడం అనేది జరిగింది. చాలా గ్రాండ్గా ఆ యొక్క ఫంక్షన్ అనేది జరిగింది. ఏమన్నా ఈరోజు అది వీడియో రిలీజ్ అది ఏమో ఒక చూపించగలవా ఒక చిన్న లేదా ఓకే. ఈరోజు ఈ దినం మీరు అవకాశం ఉంటే చూడండి తప్పకుండా మన ఛానల్ సుధా క్రిస్మైల్ అఫీషియల్ ఛానల్ పాప గ్రాడ్యుయేషన్ ఆ సెరమనీ తాలూకా వీడియో రిలీజ్ అవుద్ది. మీరు అందరూ కూడా చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాబు ఇంటర్మీడియట్ చదివాడన్నాను కదా, తను మా డిప్లొమా ఫస్ట్ ఇయర్ డిప్లొమాలో తను జాయిన్ అయ్యాడు. వాళ్ళు ఇద్దరు కూడా చక్కగా మరి దేవుని సేవలో కొనసాగుతున్నారు. చక్కగా పాటలు పాడడం, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం, మరి మొన్న గుడ్ ఫ్రైడేకి చక్కగా 7 మాటలు కూడా మేము ఓన్లీ మా ఫ్యామిలీ 7 మాటలు కూడా కలిసి చెప్పడం అనేది జరిగింది. ఇది ఎప్పటి నుంచో నేను కంటున్న కళ. నలుగురు కూడా వాడబడాలి, నా బిడ్డలు కూడా వాడబడాలి. వాళ్ళు మంచిగా మంచి ప్రార్థన పరులు అవ్వాలి, మంచిగా వాక్యం షేర్ చేసుకోవాలి ఇతరులతో, మంచిగా పాటలు పాడి, మంచిగా ఇన్స్ట్రుమెంట్స్ వాయించి, మంచిగా మ్యూజిక్ చేస్తూ, మంచిగా అభిషేకింపబడినటువంటి ఆరాధన చేసేవారుగాను అనేక ఆత్మల్ని ప్రభు దగ్గరికి ఆకర్షించే బిడ్డలుగా ఉండాలి. నా బిడ్డలిద్దరు కూడా మంచి సేవకులుగా అవ్వాలనేసి ఉద్దేశాలు కలిగి ఉన్నాం. నేను ఆశను కలిగి ఉన్నాను వ్యక్తిగతంగా సేవ మాత్రం చేయాలని. మన మిస్సెస్ కూడా సేవే చేయాలంటే ఉద్దేశాలతో మేము, తను కూడా గ్రాడ్యుయేట్ ఇన్ థియాలజీ మీకు ఆల్రెడీ చెప్పాను. నేను కూడా నా బీఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయిన తర్వాత కొంతకాలం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఎంసీఏ కూడా చేశాను. అయితే ఆ మధ్యలో నా యొక్క ఆలోచనలు మారి పూర్తిగా సేవలోనే ఉండాలనే ఉద్దేశంతో ఎంసీఏ నేను డిస్కంటిన్యూ చేసేసాను. చేసి ఎండివ్ చేశాను, మాస్టర్ ఇన్ డివినిటీ థియోలాజికల్ స్టడీస్ చేశాను. ఆల్రెడీ నేను ఆ విషయాలన్నీ కూడా మీతో పంచుకున్నాను. ఆ విధంగా దేవుని సేవలో మేము 4 కొనసాగుతూ ఉన్నాము. మీ ప్రార్థనల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా అందరూ కూడా బాగుండాలి. మీరందరూ కూడాను మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మీ బిడ్డల్ని మరి దేవుని కొరకు వాడబడేలాగున మీరు వారిని పురుకొల్పండి. దేవుని యొక్క రాకడతి సమీపంలో ఉంది. దేవుని నామాన్ని ప్రకటించడం, దేవుని కొరకు మనం సాక్షులుగా ఉండడం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఈ ఆధిక్యతను మనం కాపాడుకోవాలి. ప్రత్యేకంగా మన దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని తల్లిదండ్రులు ముందుగా అవన్నీ నడిపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. సరే, ఒక ఇంటిలో ఈ గుడ్ షెపర్డ్ ఫెలోషిప్ అనేటువంటి సంఘాన్ని ఆరంభించడం అనేది జరిగింది దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం. ఇప్పుడు మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే 12 గోత్రాలకి కూడా దేవుడు స్వాస్యాన్ని ఇచ్చాడు. లేవీలకు మటుకు యెహోవాయే వారి స్వాస్యము అని లేవీల గురించి చెప్పబడింది. దేవుడు ఆ వాగ్దానాన్ని నాకు ఇచ్చాడు. దేవుడే మన స్వాస్యం. పిలిచిన దేవుడు ఆయన గొప్ప దేవుడు. ఆయన తప్పకుండా మనల్ని పోషిస్తాడు. దేవుడే మన స్వాక్ష్యం అనేటువంటి విశ్వాసంతో మరి నేను మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మా ప్రేమ నా భార్య ప్రేమకి మరి ఆసక్తి కలిగి ఈ యొక్క కార్యాన్ని చేస్తాను అన్నటువంటి వాగ్దానం తనకి రావడం అనేది జరిగింది. ఈ విధంగా మేము దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకుని దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచి ముందుకి కొనసాగాం. ఎందుకంటే ఆకాశ పక్షులను సైతం పోషించే దేవుడు మమ్మల్ని మరణిశంగా పోషిస్తాడు. అంతేకాకుండా ఈ సేవా పరిచర్లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే దేవుని కోసం నిలబడాలి అనే ఉద్దేశాలు కలిగి మేము ఆరంభించడం జరిగింది. ఇంచుమించుగా 10 సంవత్సరాల పైన అయిపోతూ ఉన్నది. 2012లో మేము ఆరంభించాము. ఆరంభించిన తర్వాత ఇప్పటికి ఇంచుమించుగా 12 సంవత్సరాల వరకు అవుతూ ఉన్నది. ఆ విధంగా ఈ దేవుడు మమ్మల్ని ఎటువంటి లోటు లేకుండా మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. అయితే ఆరంభంలో మా అన్నదమ్ములు ఏమన్నారంటే, మరి మిమ్మల్ని బిడ్డల్ని చదివిస్తాము, ఒక 3 ఇయర్స్ మేము పిల్లల్ని చదివిస్తాము,
అదేవిధంగా మా ఆఖరి బ్రదర్కి ఇక్కడ వాల్టీర్ అప్లయన్స్లోని హౌస్ ఉంది, 3 బెడ్రూమ్ హౌస్ ఉంది, అది మీరు వాడుకోండి, అక్కడ ఉండండి అని చెప్పారు. కానీ సంఘం ఇక్కడ ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో మేము ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి పరిచర్యను ఆరంభించడం జరిగింది. సంఘ బిడ్డలు కూడా ఎంత ప్రేమ కలిగిన వారు, వారు మాతో పాటు చక్కగా కొనసాగుతూ సంఘాన్ని ముందుకు నడిపించుకోవడానికి కృపను, దేవుడు కృపను చూపించాడు. అయితే ఇప్పుడు ఆ మధ్యకాలం ఆ తర్వాత మేము ఈ యొక్క ఏనాడు కూడా దేవుడు మాకు ఆహారానికి కానీ వస్త్రాలకు కానీ నివాసానికి కానీ ఎటువంటి లోటు కూడా చేయలేదు. ఆయన సమృద్ధిగా మాకు అన్నీ ఇచ్చాడు. అంతేకాకుండా మేము ఆ ప్రాసెస్లోనే ఈ టీవీ కార్యక్రమాలు ఇవ్వడం, ఆ చిత్రమైన స్నేహం అనేటువంటి టైటిల్తో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని ఇవ్వడం ఎంతో బాగా ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ అయ్యాయి. మరి అందులో ప్రత్యేకంగా ఈ జాయింట్ జోష్ అనేటువంటి ప్రోగ్రాం వచ్చేది. కావండి మొట్ట నేను ఒక వారం నేను వాకింగ్ చెప్పేవాడిని, అంటే 3 ఛానల్స్లో వచ్చేవి లోకల్ ఛానల్స్లో. అప్పటికి ఇదివరకు ఇంటర్నేషనల్ ఛానల్స్లో ఇచ్చాము, ఇక లోకల్ ఛానల్ వచ్చేవి. సో చాలా బిజీగా ఉంటూ వీళ్ళు అప్పుడు చదువుకుంటున్నారు, చాలా మరి మంచి సమయం వారికి. అలాంటి సమయంలో కూడా మాతో పాటు పిల్లలు కూడా ప్రోగ్రాము మరి దేవుడు పరిచయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. అప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు 7th స్టాండర్డ్ అనుకుంటాను, 7th ఒకళ్ళు, ఇంకా చిన్నపిల్లడు జాషువా జాయ్, షీ వాజ్ అరౌండ్ 7th స్టాండర్డ్ అనుకుంటా, సరిగ్గా నాకు గుర్తులేదు, 9th, 7th, 8th అలాగా. ఆ టైంలోని జాయిన్ చూసిన ప్రోగ్రాం వచ్చేది. మా పాప జాయిని, జాషువా ఇద్దరు కూడా ఆ ప్రోగ్రాం చేసేవారు. మేము సపోర్ట్ ఉంటూ మేము మెసేజ్ ఇచ్చేవాళ్ళం. పిల్లలు కూడా చిన్న చిన్న మెసేజ్లు ఇచ్చేవారు, సండే స్కూల్ పిల్లలకి అన్నట్టు వాళ్ళు ఇచ్చేవారు. యూత్కి మేము మెసేజ్ ఇచ్చేవాళ్ళం. ఆ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. ఆ ప్రోగ్రాం కోసం పిల్లలు కాసుకుని కూర్చుండేవారు, ఉండి చక్కగా చూసేవారు అనమాట. సో ఆ విధంగా నేను ఒక మెసేజ్ ఒక వారం, తను మా మిస్సెస్ ఒక మెసేజ్ ఇంకో వారం, నలుగురం కలిసి ఇస్తూ ఉండేవాళ్ళం. మిగతా కార్యక్రమాలన్నింటిలోని ఇద్దరు పిల్లలు కూడా సహకరిస్తూ ఉండేవారు. యాంకరింగ్ చేయడం, పాటలు పాడడం, మ్యూజిక్ వాయించడం, చక్కగా డ్యాన్సులు, చిన్న చిన్న డ్యాన్సులు వేయడం ఇలాగా జరుగుతూ ఉండేది. అది కొంతకాలానికి చెప్పాను కదండి, కొంతకాలానికి మరి దాన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఆపివేయడం జరిగింది. ఆ తర్వాత మేము వివేకానంద గారు వచ్చి ఇక్కడ ఒక స్థలం కొనుక్కుని ఆ యొక్క చర్చిని ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు మాకు ఎంతో సహాయం చేశారు. మా అమ్మ నాన్నలు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాపర్టీని అమ్మి మా అన్నగారు సహకారంతో వారు సంఘం, ఈ యొక్క సంఘాన్ని కట్టడానికి, చర్చిని కట్టడానికి వాటికి వారు ప్రాపర్టీ, మా ప్రాపర్టీ, మా మమ్మీ డాడీ ఇచ్చింది తీసుకొని ఇది స్థలం కొనుక్కొని ఇది ఆరంభించడం అనేది జరిగింది. మాకైతే ఏమీ ఫారిన్ ఫండ్స్ అలాంటివి ఏమీ లేవండి. తర్వాత ఎవరి సహాయం ఎప్పుడూ లేదు, ఎవరి దగ్గర మేము తీసుకోలేదు, ఎప్పుడు కూడా ఎవరి దగ్గర మేము చేయి చాపలేదు. ఒకరికి ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం అనేది మాకు తెలియదు. ఏమన్నా ఒకవేళ ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమైనా ఉంటే మేము మోసపోయాం కానీ ఇతరులని ఎవరిని కూడా మేము మోసం చేయలే. ఒకరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాము. మేలు చేయాలని వెళ్ళి కీడు కూడా మేము పొందుకున్నాం. అయినా సరే మాకు ఎవరి గురించి కూడా ఎటువంటి బాధ లేదు. మా పరిచయం దేవుని సేవ మేము చేయగలుగుతున్నాం లేదా, అది చాలు. దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు చాలు. నేను, నా కుటుంబం, ఏదైతే మేము అనుకున్నామో, ఏ దర్శనానైతే చూసామో, ఆ దర్శనం నెరవేరుతుంది. నలుగురం కలిసి దేవుడి సేవ చేయాలనుకుంటున్నాము, చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు ద్వారాలు తెరుస్తున్నారు. బిడ్డలు కూడా ఆ లైన్లోని చక్కగా ముందుకున్నారు. ప్రస్తుతానికి వారు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారనుకోవచ్చు మనం. ఈ యొక్క సేవలో వారు కూడా మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నారు. నోబడీస్ పెర్ఫెక్ట్, 100% పెర్ఫెక్ట్ అని చెప్పడానికి ఏమీ లేదు. అయితే మనం ప్రయత్నం చేయాలంతే. మొట్టమొదటి ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. దేవుడు తప్పకుండా మనం ప్రయత్నం చేసినప్పుడు మనకి సహాయం చేస్తారు. అయితే లాస్ట్ ఇయర్, 1.5 ఇయర్ క్రితం అనుకుంటానండి, ఏం జరిగిందంటే నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అంతకుముందు నాకు, మరి నేను జాబ్ చేస్తున్నప్పటి నుంచే నాకు బాడీలో ఒక ఇన్కన్వీనియన్స్ ఉండేది. ఏమండి,
అది తెలియదు నాకు, అది ఏంటో నాకు తెలియదు. ఒక విధమైన ఇన్కన్వీనియన్స్ ఉండేది. ఆ మ్యారేజ్ అయ్యాక కూడా కొంతకాలానికి ఒకసారి అనుకోకుండా నాకు వామిటింగ్స్ అవి జరగడం, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, ఇవన్నీ అప్పుడు మాకు. దానికి ముందు ఒకసారి మా అంకులు ఆ బీపీ చూసి, సుధా నీకు బీపీ ఉంది, మా అంకులు రాజరత్నం గారని ఆయన కేర్ హాస్పిటల్లో ఆయన చేసేవారు, ఆయన అంకులు మా పిన్ని గారు, మా విజయలక్ష్మి మా పాప ఆంటీ అనే వాళ్ళము, మా పాప ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఆయన రాజరత్నం అంకులు, ఆయన చెప్పి నీకు బీపీ ఉందని చెప్పారు. నాకు బీపీ ఏంటి అనుకున్నా అప్పుడు యంగ్స్టర్ని, కానీ తర్వాత దాని గురించి పట్టించుకోలే. తర్వాత ఏమైందంటే ఒకసారి ఇలాగా వామిటింగ్స్ అయిపోవడం అలా జరిగి ఒక విధమైన అనారోగ్యానికి గురి అయినప్పుడు డాక్టర్ని కలిస్తే ఆయన చెక్ చేసి నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు, బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చారన్నమాట. అప్పటి నుంచి రెగ్యులర్గా బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను, బాగానే ఉంది. సడన్గా ఈ ఇన్నేళ్ళ దీంట్లోని లాస్ట్ ఇయర్లోని అది బయటపడింది. బయటపడి కొంచెం పెయిన్ వస్తుంది అనుకుంటే మా యొక్క ఇద్దరు బిడ్డలు ఉన్నారు, మా అన్నయ్య కొడుకులు సుధాకర్ సునీల్ అని డాక్టర్లు వాళ్ళు, అదేవిధంగా మా అక్క ప్రసాదమ్మ గారని తను ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గెస్ట్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయ్యారు, వాళ్ళు బిడ్డలు సునీల్ బాబాయ్ ఎందుకైనా మంచి చూపించుకోమంటే నేను చూపించుకోవడం, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం అనేది జరిగింది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి యాంజియో చేయించుకున్నాను. రెండు సార్లు యాంజియో చేయించాల్సి వచ్చింది కొన్ని కారణాల చేత. నాకు బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది, 4 బ్లాక్స్ ఉన్నాయి, అందులో ఒకటి పెద్ద బ్లాక్ ఉంది, అది స్టంట్ పెట్టడం కావదు, అది కంపల్సరిగా ఓపెన్ బ్లాక్ని మనం బైపాస్ చేయాల్సి వస్తుంది, ఆ బ్లాక్ ఉండవల్లని చెప్పినప్పుడు దేవుని కృపను బట్టి బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, పెద్ద ఆపరేషన్ జరిగింది. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీకు 2 సార్లు ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది, మీకు రియలైజ్ అవ్వలేదు, అది తెలియలేదు మీకు. అది అయితే మీకేమైందంటే ఆ యొక్క కొలాటరల్స్ అని ఆటోమేటిక్గా ఈ మెయిన్ ఏదైతే బ్లాక్ అయిందో ఆ నెర్వ్కి ఆ బ్లాక్ని దాటుతూ కొన్ని నెర్వ్స్ ఫామ్ అయ్యాయి, అవి అంటే న్యాచురల్గా బైపాస్ అయిపోయింది లోన, కొలాటరల్స్ ఫామ్ అయ్యి అందువల్ల అది బ్లడ్ అందిస్తూ ఉండడం చేత మీకు మేజర్ ఆ పెయిన్ అనేది తెలియలేదు. తర్వాత ఇది చాలా ప్రమాదమైన విషయం, ఇది చాలా డాక్టర్స్ కూడా చాలా వండర్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు, ఇది దేవుడు చేసిన కార్యం, హల్లెలూయా. దేవుని నమ్ముకునేటువంటి బిడ్డల్ని ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టడు. భయపడకము, నేను నీకు తోడే ఉన్నానంటాడు వాగ్దానము. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకి తోడు, యెహోవా ఈరే అంటే మనల్ని చూసుకునే దేవుడు. ఇన్ని వాగ్దానాలు, ఇన్ని ఇంతగా దేవుడు మన జీవితంలో మన ఆయన ఆయుష్ ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఎవరు ఆపలేరు, ఏమండి, ఎవ్వరు మన ఏమీ చేయలేరు. దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన ముట్టుకుంటే ఆయన కనుగుడ్డు ముట్టుకున్నట్టే అలాగున దేవుడు సంరక్షించారు. భయపడ్డారు, అయితే హాస్పిటల్లో ఐసీలో ఉన్నప్పుడు మరి సంఘం ఎలా నడిపిస్తారనేటువంటి గొప్ప మరి వేదన ఉండేది. అయితే దేవుని కృపను బట్టి నా భార్య నా బిడ్డలిద్దరూ కూడా చక్కగా సంఘాన్ని ఇక్కడే చక్కగా ఉండి నడిపించారు. అదేవిధంగా నా అన్నదమ్ముడు నా తర్వాత తమ్ముడు ఇక్కడ శ్యాము, తను అప్పుడు అమెరికా వెళ్ళక ముందు లక్కీగా ఇక్కడ ఉండడము, అదేవిధంగా ఓకే అదేవిధంగా మరి మా వదిన గారు, మా వదిన గారు సునీత వదిన గారు, తను ఇంట్లో ఉన్నారు, బాబు జాయ్ బాబు తన కుమారుడు, తను కూడా ఇక్కడే ఉండడం, వీళ్ళందరూ ఉండడం, అంతేకాకుండా హాస్పిటల్లోని మరి అనేక మంది, అదేవిధంగా మా కజిన్ డాక్టర్ ఆనంద్ గారు, ఆయన కూడా ఫోన్ చేసి డాక్టర్లకి, ఇలాగా చాలామంది ఆ డాక్టర్లు ఉండి నాకు సహకారిగా ఉండి, మరి అదేవిధంగా మా బంధువులు అక్కడ ఉన్నటువంటి వారు స్టాఫ్ వీళ్ళందరూ కూడా సహకారులుగా ఉండి ఆ యొక్క కార్యక్రమం మంచిగా జరిగింది, చాలా హెల్ప్ఫుల్గా ఈ కార్యక్రమం అంతా కూడా ముగిసింది దేవుని కృపను బట్టి. అయితే నేను
ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, చాలామంది అనుకున్నారు వీళ్ళు పని అయిపోయింది అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా సిద్ధపడ్డాను, ప్రభు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు మరి కొన్ని దినాలు అవకాశం ఇస్తే నేను నీ కోసం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అయ్యా, చేయలేకపోయాను, నేను చేయాలని ఆశపడ్డాను. హాస్పిటల్లో ఒక వింత విచిత్రం ఏంటంటేనండి, ఎందుకు చెప్తున్నానంటే విషయాలన్నీ, ఆపరేషన్ అయిపోయింది, ఆపరేషన్ అయిపోయాక ఏదో వెలితి ఫీల్ అవుతున్నాను. బాగుంది అంతా, ఆపరేషన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, బెడ్ మీద ఉన్నాం, ఐసీలో ఉన్నాం, మెల్లిమెల్లిగా ఒక్కోటి జరుగుతున్నాయి, కానీ నాలో తెలియని వేదన, వెలితి, ఒక విధమైనటువంటి, అఫ్కోర్స్ ఒంటరితనం అనేది ఉంటుంది, ఐసీలో ఉన్నప్పుడు అందరూ అలా రానివరు, దూరంగా ఉంచుతారు, కానీ అక్కడ మెయిన్ వాక్యం లేదు. బైబిల్ నేను ఐసీకి ముందులో ఉండే రూమ్లోనే ఉండిపోయింది అనమాట. ఆ వాక్యం చదవక నాకు ఆ వెలితప్పుడు అర్థమైంది, ఆహా, నేను ఎందుకంటే ఉదయాన్నే వాక్యం చదువుకోవడం, మెడిటేట్ చేస్తున్నాను వాక్యం, కానీ రోజు చదివే అలవాటు, లేకపోతే అదుకులాగా అయిపోయాడు. అప్పుడు వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి బైబిల్ అది తెప్పించుకున్నాను. మరి అందరూ కూడా చుట్టూ ఉండి దేవుడి కృపను బట్టి బాగా జరిగింది. అంటే వాక్యం అనేది మనకి జీవాన్ని ఇస్తుంది. ఏమండి, యేసుక్రీస్తుని రుచి చూసి ఎవరైతే తెలుసుకుంటారో, ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేము. ఏమండి, అర్థమైంది కదా. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం గురించి ఏమి రాసింది, ఆ మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుంచి, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నటువంటి మాటలు యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ఏమండి, సాతాను ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, సాతాను శోధించినప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేసేసుకొని తినచ్చు కదా అన్నప్పుడు ప్రభు వారి మాటలు మాట్లాడతారు. అలాగున ఈ వాక్యంలో చాలా అద్భుతం ఉంది, జీవం ఉంది, ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అందువల్ల చిత్రమైన స్నేహం అనేటువంటి కార్యక్రమం ద్వారా యేసయ్యని మీకు పరిచయం చేయాలనుకున్నాం. యేసయ్య అంటే ఎవరు, వాక్యమే, ఆది నుంచి ఉన్నటువంటి వాడు ఆయన. ఆయన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని కూడా ఆయన సృజించాడు. ఆ విధంగా వాక్యం చదువుకుని ఈ 1.5 ఇయర్లో మరి నా భార్య, నా బిడ్డలు, నా సన్నిహితులు అందరూ కూడా సహకరించి, నన్ను ప్రేమించి, నన్ను పరామర్శించి, మరి సంఘం కూడా, సంఘ బిడ్డలందరూ కూడా పరామర్శించి, ఆయా సమయంలో మాకు హెల్ప్ఫుల్గా ఉంటూ, మా ప్రేమకి హెల్ప్ఫుల్గా ఉంటూ, చక్కగా మరి అందరూ ఉండబట్టి నేను ఈ దినాన్ని మళ్ళీ రికవర్ అయ్యాను. ఏమండి, లేదా నాలో ఉన్నటువంటి ఆ లోపం ఏదైతే ఉందో దాన్ని దేవుడు తీసేసాడు. ఏమండి, ఆపరేషన్ ద్వారా వైద్యులకు పరమ వైద్యుడు ఆయన. నా ఆపరేషన్ జరిగేటప్పుడు ఆయన నా పక్కనే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త నాతో ఉన్నారు. ఏమండి, అవన్నీ కూడా ఐ ఫెల్ట్ దట్, నేను అవన్నీ కూడా అనుభవించాను. ఆ యొక్క సన్నిధి, ఆ యొక్క అనాయింటింగ్ అనుభవించాను. దేవుడు పరిచర్య ద్వారా దేవుడు అనేక అద్భుతాలు కూడా చేస్తున్నారు. మరి మా ప్రేమని కూడా, ప్రేమ పాశ్రంగా తను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నారు. అదేవిధంగా నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మా మరల ఆలకిస్తున్నాడు, జవాబిస్తున్నాడు. సంఘంలో అనేక సాక్ష్యాల ద్వారా సంఘం ముందుకు నడిపించబడుతుంది. అంతేకాకుండా మంచిగా వాక్యం ఎత్తబడుతుంది. నా సంఘ బిడ్డలు అందరూ కూడా, మా సంఘ బిడ్డలు ఎంతో ఆసక్తిగా ఎంత సమయమైనా సరే వాక్యాన్ని వింటారు. బయట నుంచి ఎవరైనా స్పీకర్స్ని పిలిచినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటండి ఇంత ఇంత చెప్పినా ఇంకా వింటున్నారు, సంఘం చాలా ఆసక్తి కలిగి వింటున్నారు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండాను అని. లాస్ట్ టైం అయితే ఒకసారి నా స్నేహితుడు రాజేష్ బక్కిని పిలవడం జరిగింది. ఆయన అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ సురేష్ బక్కి గారు, ఇంకా కొంతమంది సమర్పణ అని, వాళ్ళందరూ కూడా నా యొక్క చిన్నప్పుడు స్నేహితులు, కుమార్ గారు, స్వరూపిణి, ఇంకా చాలామందిని పిలిచాం. మరి బెన్నీ అని, బెన్నీ గారు అని తన లాయరు, అదేవిధంగా కిరణ్, కిషోర్ తన పేరు మర్చిపోయాను నేను, ఇంకో అతను, ఇలాగ చాలామందిని ఇన్వైట్ చేసాం. ఆనంద్ అని ఆయన చనిపోయారు, వీళ్ళందరూ కూడా రావడం అనేది జరిగింది. సమర్పణ గారు, వాళ్ళ మిస్సెస్ వచ్చారు. ఇలాగా అనేక మందిని నా స్నేహితుల్ని, అదే తర్వాత డానీ అని ఆయన ఎలమంచిలి, ఆయన పిలిస్తే వారు మిస్సెస్ గారు వచ్చారు. తర్వాత కుమార్ గారిని, అనకాపల్లి సంఘము, ఇలాగా అనేక మందిని మేము ఆహ్వానించాం స్పీకర్స్ని. వాళ్ళందరూ కూడా వచ్చి సంఘాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఈ సంఘం తప్పకుండా పెద్ద సంఘం అవుద్ది, అనేక మంది ఇక్కడికి వస్తున్నారు అని దర్శనాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి,
సంఘ బిడ్డలు కూడా అందరూ కూడా ఏంతో చక్కగా ప్రార్థనలు చేస్తారు. ఏమండి 24 అవర్స్ ప్రేయర్ సెల్ కూడా ఉంది మాకు, అండి ఆ విధంగా జరిగిస్తున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా ఇంకా అనేక విషయాలు మీతో నేను పంచుకుంటాను. మరి మన దేవుడు మంచి కాపరి, గుడ్ షెపర్డ్ ఫెలోషిప్ అంటే మంచి కాపరి సహవాసము. ఆ మంచి కాపరి గురించినటువంటి వాక్యాన్ని మనం ఒకసారి చదివి వినిపిస్తాను, అవి వినిపించి ప్రార్థన చేసుకొని ఈ దినం ముగిస్తాను. 23వ కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన 23వ కీర్తన చదువుతానండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు మీ కాపరిగా ఉన్నప్పుడు లేమనేది కలుగదు. లేమి అనగా అది శారీరకమైనది కావచ్చు, అంటే అనారోగ్యం కావచ్చు, మానసికమైనది అంటే మనోధైర్యం లేకపోవడం, లేమి. అదేవిధంగా 3వది ఆత్మ సంబంధమైన లేమి, అంటే ఆత్మలో కృంగిపోవడం, ఆత్మలో మెలకు కలిగి లేకపోవడం, ఇవన్నీ కూడా. 4వదిగా ఆర్థికపరమైనటువంటి లేమి. ఇవేమీ కూడా లేకుండా మనకు దేవుడు మనకి తోడే ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. తప్పకుండా మిమ్మల్ని మన అందరినీ కూడా ఆయన నడిపిస్తాడు. నిజానికి నాకు ఆపరేషను అయిన తర్వాత కొంతమంది చూసి, పాస్ గారు మీరు చాలా అప్పుడు బాగుండేవారు, ఇప్పుడు ఇలాగైపోయారు అది ఇది అంటే నేను నవ్వుకుంటాను. ఎందుకంటే వయసు అయి అప్పుడు ఎప్పుడో 30 సంవత్సరాలు ఉన్నట్టు 50 సంవత్సరాలకు ఉంటామమ్మా చెప్పండి, మన పెళ్లిలో ఉన్నట్టు ఇప్పుడు ఉంటామా చెప్పండి. ఎవరికైనా ఆ చేంజెస్ శరీరంలో పైన కనబడతాయి. కాకపోతే ఈ ఆపరేషన్ ఇది అయ్యాక ఏదో నేను ఆరోగ్యం పాడైపోయిందని మరుకులో అనుకున్నారు. నిజానికి అది వరకైనా బాగాలేదు, అది ఇంటర్నల్గా అది డెవలప్ అవుతూ వస్తుంది. అనారోగ్యం అనేది ఏమండి కొన్ని సంవత్సరాలుగా డెవలప్ అవుతూ వస్తుంది. ఈ రోజున అది తీసేశారు దేవుడు కృపను బట్టి. అప్పుడు కన్నా ఇప్పుడు ఎంతో బలంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే ఈ షుగర్లు బీపీలు అనేవి ఈ దినాల్లో కామను. ఏమండి షుగర్ వ్యాధి వల్లే మా మమ్మీ చనిపోయారు, మా డాడీ చనిపోయారు. చాలా కాలం నేను ఒంటరితనని ఫీల్ అయ్యాను, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఈ చుట్టూ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు బట్టి, అనారోగ్యం బట్టి, మరి చుట్టూ ఉన్న మనుషులు బట్టి, వాళ్ళ మనస్తత్వాలను బట్టి నేను చాలా కృంగిపోయిన పరిస్థితులు. అయితే ప్రతి పరిస్థితి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇప్పుడు ఆ పరిస్థితులు అన్నిటి నుంచి దేవుడు నన్ను తప్పించాడు. హల్లెలూయా, దేవునామాన్ని మేము కలిగాక. అంతేకాకుండా ఐ కేమ్ టు నో, నాకు తెలిసి ఇప్పుడు ఓ షుగర్ వస్తే దాన్ని ఎలాగ నార్మల్గా చేసుకోవాలి, ఓ బీపీ ఉంటే దాన్ని ఎలాగ నార్మల్గా ఉండాలి, ఎలాంటి జీవితాన్ని లీడ్ చేయాలి. ఇంకా నా ఆయుష్ని దేవుడు పెంచాడు. ఇంకా నేను కొన్ని సంవత్సరాలు జీవించడానికి, దేవునామాన్ని ప్రకటించడానికి నాకేం దిగులు లేదు. ఇప్పుడు నాకేం దిగులు లేదు. నా బిడ్డలు ఒక దారిలో పడుతూ ఉన్నారు, నా ఆరోగ్యం ఒక స్థితిలో ఉన్నది. ఇంకా నేను ఆరోగ్యంగా జీవిస్తాను. దేవుని కోసం దేవుడిచ్చిన ఆయుష్ని ఆయన పని కొరకే నేను మరి ముందుకి కొనసాగుతున్నాను. నా యొక్క సమయాన్ని, నా యొక్క ధనాన్ని, నా యొక్క బలాన్ని దేవుని పని కొరకు వినియోగిస్తున్నానటువంటి గొప్ప ఆత్మసంతృప్తితో నేను ముందుకు కొనసాగుతున్నాను. దేవుడు మిమ్మల్ని కూడా అలా దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, విస్తారమైన మాటలో దోషముండకు మా అందరి యొక్క వాక్యం చెప్తుంది. అయ్యా, నేనేమన్నా విస్తారంగా మాట్లాడి ఉంటే, లేకపోతే దోషపూరితమైనటువంటి మాటలు ఉంటే దయతో నన్ను క్షమించండి. నేను ఎంతో ఆసక్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సమస్త ఘనత మహిమ మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకొంచిన ఆమె తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును
ఎల్లప్పుడూ మనకు మన కుటుంబాలకు సార్వత్రిక ఎత్తబడి పరిశుద్ధ సంగమునకు దేవుని ప్రేమించే వారందరికీ సదాకాలము దేవుడు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు పరిశుద్ధ నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రేపటి దినం ఇదే సమయానికి అనగా ఉదయం 7 గంటలకి మనం మళ్ళా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ